జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రైతులు గాని మహిళలు గాని యువత గాని చేస్తున్నటువంటి ఉద్యమం, దాంతోపాటు జై అమరావతి అనే పేరు కూడా వాళ్ళకు ఒక బూతులాగా వినిపిస్తా ఉంది. నందిగామలో విద్యార్థులు ఉద్యమం చేస్తూ దీక్షా శిబిరం దగ్గరలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీ చెందినటువంటి ఎంపీని సంఘీభావం తెలియజేయాలి, జై అమరావతి అని చెప్పి అమరావతికి అండగా నిలబడాలి అని చెప్పి కోరితే, జై జగన్ అంటాను గాని నాకు అమరావతితో గాని ఈ రాష్ట్ర ప్రజలతో కాని ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు అంటే, నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు గాని మహిళలను గాని యువతను గాని విచక్షణారహితంగా పోలీసుల చేత కేసులు బనాయించి మరి జైళ్లు పాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి, మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మహిళల్ని యువతను జైళ్లు పాలు చేశాడు. ఒక్కసారి మీరు పునరాలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రైతులైతే, ఏ మహిళలైతే, ఏ యువత అయితే, ఏ దళిత మైనారిటీ వర్గాలైతే మీ మీద నమ్మకంతో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని మీరు అడిగినందుకు అవకాశం కల్పిస్తే ఈ రోజున మా పైన ఈ విధంగా దాడులు చేయటం కానీ, మరి మీరు కానీ మీ ప్రభుత్వానికి చెందినటువంటి నేతలు కానీ ఎవరికీ కూడా ఈ రాష్ట్రాభివృద్ధి కాంక్ష అనేది మీకు పట్టడం లేదనేది రుజువు చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి రాజశేఖర్ రెడ్డి గారిలాగా మంచి పేరు తెచ్చుకుంటారు, మహానేతగా వెలుగొందుతారు అని చెప్పి అనేక మంది మీకోసం ఆకాంక్షిస్తే, ఈ రోజున చాలా దారుణంగా ప్రజల పట్ల మీరు వ్యవహరించడాన్ని, నిజంగా మీ వ్యవహార శైలిని మార్చుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల ఆకాంక్ష మేరకు 5 కోట్ల ఆంధ్రుల కలర రాజధాని అయినటువంటి అమరావతి అక్కడే కొనసాగుతుంది అని చెప్పి మీరు ఒక ప్రకటన చేయాలి అని చెప్పి కోరటంతో పాటు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమాన్ని మీరు చేసే దాడులకు గానీ కేసులకు గానీ భయపడేది లేదు. నందిగామలో అరెస్ట్ చేసినటువంటి యువతకు 17 మందికి కూడా అమరావతి పరిరక్షణ సమితితో పాటు అన్ని రాజకీయ పక్షాలు కూడా అండగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం, మహిళల పైన యువత పైన చేసేటువంటి దాడులు గాని తప్పుడు కేసులు బనాయించడం గాని మానుకోండి, లేదంటే మీరు రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతారు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.